కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్ 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పల్లీల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా అని. ఓకే, ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ మనం ఆవాలు వేసుకోవాలండి. పోపు దినుసులు. పోపు దినుసులు. ఓకే, సో దీనికి గోబీ ముందే ఉడికించి పెట్టుకోవాలండి మనము. అవునండి. ఓకే, అండ్ గోంగూర పేస్ట్ చేసేసుకోవాలా? అవును. ఓకే, గోంగూర ఎలా, కొద్దిగా ఉడికించి పేస్టా లేకపోతే కొంచెం? కొంచెం వేసుకోవాలండి. ఇంకొంచెం వేసుకోవాలి, కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకోవాలా? ఉడికించకుండా. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. వేయండి, మిర్చి వేసుకోవాలండి. ఈ గోబీ ఇంకా గోంగూర కాంబినేషన్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? లేదండి, మా మేడం నేర్పించారు. మీ మేడం నేర్పించారా? అంటే ఖాళీ టైంలో ఇంటి కాడ ఉన్నప్పుడు నేర్చుకున్నా. నేర్చుకున్నారు. వంట వంట ఇష్టమే ఏమిటి మీకు ఆనంద్? లేదు, ఎప్పుడైనా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది కానీ అట్లా నేర్చుకోవాలి. అట్లానే ముందు ముందే నేర్చుకుని పెట్టుకున్నారా? ఓకే, పెళ్లికి ముందు మీరు బ్యాచిలర్ గా ఏం లేరా? బ్యాచిలర్ అండి. మరి అప్పుడు ఎవరు వంట చేసేవాళ్ళు? ఫ్రెండ్స్ అందరు చేస్తారు. నేను చూసి మీరే తినేవాళ్ళు? అంతే. మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఓకే, ఓన్లీ వెల్లుల్లి ఇది. కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ గోబీయా? గోబీ వేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఉడికించిన కాలీఫ్లవర్. అవును. సో ఇది ఆల్రెడీ ఉడికించింది కాబట్టి మనకి ఎక్కువ ఏమి మళ్ళీ దీంట్లో ఇదవ్వక్కర్లేదు. మంచిగా ఆయిల్ అంటించాలి. ఆయిల్ అంటించాలా? అంటుకుందా చూడండి శుభ్రంగా. శుభ్రంగా అంటుకుందా. నెక్స్ట్ పసుపు ఇవన్నీ వేసుకోవచ్చు. వేసుకోవాలి. సో మొత్తానికి ఇవంట మీరు ఎప్పుడు నేర్పించారు మీ వారికి? మ్యారేజ్ అయినా ఒక 1 వీక్ తర్వాత నేర్చుకున్నానండి. ఓకే, ఓ ఇద్దరు బిజీగా ఉంటారు కాబట్టి ఇద్దరు వంట చేసుకుంటారు, ఫాస్ట్గా అయిపోతుందనే? అవునండి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీది? అరేంజ్డ్ మ్యారేజ్. వెరీ గుడ్. మరి అప్పుడు పెళ్లి చూపుల్లో వంట మీకు వంట వచ్చాయి? వచ్చండి. ఇది కొంచెం మన గ్రేవీ లాగే వస్తుంది. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర పేస్ట్. వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? అవసరం లేదా దీనికి? కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, విత్ గ్రేవీయా వితౌట్ గ్రేవీయా? గ్రేవీ కావాలండి. గ్రేవీ కావాలా? ఓకే, మరి వేద్దాం అయితే కొంచెం. వాటర్ వేసుకోండి. చాలా చాలండి. సో కాసేపు మూత పెట్టేద్దామా? ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే, ఒకసారి చూద్దామా ఇది? ఓకే, చూడండి. బేసిక్గా గోంగూర మష్రూమ్ ఇలా గోబీ వీటికి బాగుంటుందేమో కదా? పకోడీలా? ఏం పకోడీ? గోబీ పకోడీ. గోబీ పకోడీ. నేను గోబీ గురించి మాట్లాడట్లేదు, గోంగూర గురించి మాట్లాడట్లేదు. గోంగూర పేస్ట్ వేసుకుంటే మనకి ఇప్పుడు మష్రూమ్ కర్రీలో కూడా గోంగూర పేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా మటన్ లో చికెన్ లో కూడా గోంగూర అలా వేస్తే వాటికి ఆ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కదా. ఇందులో టమాటా యాడ్ చేయకుండా గోంగూర తీసుకుంటే ఆ పులుపు అనేది వచ్చేస్తుంది, బాగుంటుంది. సో ఏం చేద్దాం ఆనంద్? మనం లైట్ గా మనం కొబ్బరి పొడి వేసుకుందాం అండి. కొబ్బరి పొడి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం? గరం మసాలా అండి. ఓకే, తీసేలా? తీసి పుదీనా వేసుకోవాలండి లైట్గా. కొత్తిమీర. ఓకే,
సో రెడీ, కంప్లీట్ అయిందండి, ఇది ఇచ్చేసి. ఓకే, సో మరి గోంగూర గోబీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర గోబీ కర్రీ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, కారం, ఉప్పు, గోంగూర పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి, పల్లీల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర గోబీ కర్రీ రెడీ.